తొలి రోజుల్లో తను కథానాయిక, ధరిమిల హాశగీతిక, ఆ పైన కరుడు కట్టిన విషపుత్రిక. వేసింది ఏ విషమైనా చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేసేది. కనుకనే ఎన్నేళ్ల తరువాత కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఉన్నారు. హాస్యం, అతిహాస్యం, అపహాస్యం అవుతున్న ఈ రోజుల్లో అలనాటి క్లాసిక్స్ లో దాన్ని కల్తీ చేయకుండా తన పాత్రను, పాత్రతను నిలబెట్టుకున్న కళాకారిణి దాసరి గిరిజ గారు. తెలుగుతనాన్ని, సంప్రదాయాన్ని తోపుట్టువులుగా చేసుకుని ఎదిగిన పొరుగింటి తమిళలు కూడా ఆమెను సమాదరించారు, చక్కటి చిత్రాలనిచ్చి ప్రోత్సహించారు. బాధల్ల ఒక్కటే, ఇన్ని వెలుగులు చివరి రోజుల్లో అమావాస్య చీకట్లే అయ్యాయి. ఆమె తన భర్త చేతిలో ఎంతగా చిత్రహింసలు పడ్డారు, అలాగే ఆమె కూతురు నేటి స్టార్ హీరోని ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. గిరిజ గారి తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం గారు. 1936లో కంకిపాటులో పుట్టిన గిరిజ గారు గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేవారు. 1936లో కంకిపాటులో పుట్టిన గిరిజ గారు గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేవారు. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లారు. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపారు. కస్తూరి శివరామ గారికి ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా ఆ సినిమాతో రేలంగి పరిచయం అయ్యారు. ఆయన ప్రయత్నంతోనే పాతాల భైరవిలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. గిరిజ గారు 1950-60వ దశకంలో హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందారు. ఏక చిత్రాధిపత్యంగా సినీ జగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ గారు. ఆ తర్వాత పాతాల భైరవి చిత్రంలో నరుడ ఏమిని కోరిక అని ఒకే ఒక్క పలుకుతో కథానాయక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సుప్రసిద్ధ హాస్య నటుడు రేలంగి గారితో జట్టు కట్టిన తర్వాత అప్పటి హీరో హీరోయిన్లకు సమానంగా కీర్తిని సంపాదించారు. అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పు చేసి పప్పుకుడు, జగదేక వీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, జగ్గయ్య, శివాజీ గణేశన్, హరినాథ్, చలం, జీవి రమణమూర్తి వంటి కథానాయకుల సరసన నాయకిగా రాణించారు. ఇదిలా ఉండగా గిరిజ గారి కూతురు కూడా సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈమె కూడా తల్లి మాదిరిగానే దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, ఇలా 4 భాషల్లో రాణించి మంచి నటిగా గిరిజ గారి కుమార్తె ఎంతో పేరు తెచ్చుకున్నారు. గిరిజ గారు యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే సి సన్యాసిరాజు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అతను కూడా సినిమా రంగానికి చెందిన వారే. వీరికి కూతురు పుట్టారు, ఆవిడే సలీమా. సలీమా గారి అసల పేరు కాళేశ్వరి దేవి. తను 2 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి నటించిన 200వ సినిమా మేఘ సందేశం సినిమాలో నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోయిన్గా నటించారు. ఇక తెలుగులో దొంగల వేటగాడు, మహాయానం, అరణ్యం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇక తెలుగు తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించారు. కేవలం సిల్వర్ స్క్రీన్ మీద నటిగా రాణించడమే కాకుండా బుల్లితెర ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో డైలీ సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తమిళంలో నటించిన శ్రీ లక్ష్మీ స్టోర్స్ అనే సీరియల్ ఈ మధ్య తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. ఆ విధంగా డైలీ టీవీ ఆర్టిస్ట్ గా కూడా సలీమా గారు మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మరోపక్క ఎన్నో వ్యాపారాలు కూడా ఆమెకు ఉన్నాయి. ఇదిలా ఉండగా సలీమా గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీ నాన్న గురించి చెప్పండి అంటే నాకు గుర్తున్నంత వరకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్న పిల్లనే, కానీ ఎంత చిన్న వయసులో కూడా మా అమ్మ సఫరింగ్ తెలిసేది. ఆయనకు పెద్ద గ్యాంగ్ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్ కార్లు అర్ధరాత్రి వరకు తిరిగి తాకి వచ్చేవాడు. మరుసటి రోజు కార్ డ్రైవర్ వచ్చి ఆయన కార్లో వాంతి చేసుకున్నాడని గోల పెట్టేవాడు.
ఒకసారి ఆయన ఏ వస్తువుతోనూ మా అమ్మను తల మీద కొడితే 14 కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ డాడీ అని వెళితే కాలితో తన్నాడు. నొర్లు కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్ళింది లేదు. ఆయన మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బతిన్నట్లే అని మా అమ్మ అనేది అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సినీ చరిత్రలో ఫీమేల్ కమిడియన్ గా తనదైన నటనతో ప్రేక్షకులందరి గుండెలు నిలిచిపోయిన గిరిజ గారు ఎక్కడ ఉన్నా ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.